విశాఖ ఎయిర్పోర్ట్ లో వీరంగం సృష్టించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. తమ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు జేసీని తమ విమానాల్లో ప్రయాణించేందుకు అనుమతించబోమని ఇండిగో సంస్థ ప్రకటించింది. విశాఖ ఘటనపై కేంద్ర విమానయాన సంస్థ విచారణకు ఆదేశించింది. సమగ్ర దర్యాప్తు జరుపుతామని మంత్రి అశోక్ గజపతిరాజు ట్వీట్ చేశారు. సిబ్బందిపై దురుసుగా వ్యవహరించిన జేసీపై కేసు నమోదు చేయాలని ఎయిర్పోర్ట్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ విస్తృతంగా పర్యటించారు మంత్రి కేటీఆర్. బార్లింగపల్లి లంబాడి తండాలో కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మేడ్చల్ జిల్లా అహ్మద్గూడలో కొత్త ఇళ్ల పనులకు శ్రీకారం చుట్టారు. 5 తాగునీటి రిజర్వాయర్లను మంత్రి ప్రారంభించారు. 3 ఏళ్లలోనే ఎన్నో అద్భుతాలు సాధించామన్నారు మంత్రి కేటీఆర్. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. 56 రిజర్వాయర్లతో గ్రేటర్లో తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. 100 డబుల్ బెడ్రూమ్లను నిర్మిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. నంద్యాల టీడీపీలో మరో ముసల మొదలైంది. ఉమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు, స్థానికంగా బలమైన నేత అయిన ఏవి సుబ్బారెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఏవి సుబ్బారెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలియడంతో టీడీపీ సీనియర్ నేతలు ఆయన భుజించినట్టు తెలుస్తోంది. ఎంపీ హనుమంతరావు బహుకరించిన బంగారు బ్రాస్లెట్ ను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వేలం వేశారు. కృషి డెవలపర్స్ వారు 20 లక్షలకు బ్రాస్లెట్ ను కొనుగోలు చేశారు. ఈ డబ్బును జగ్గారెడ్డి ఖమ్మం వరంగల్ మార్కెట్ మిర్చియాడ్ బాధిత రైతులకు జగ్గారెడ్డి అందించనున్నారు. అవినీతి దోపిడీ అరాచకాల్లో ఏపీ నంబర్ 1 గా మారిందని ఏపీ కాంగ్రెస్ ఆరోపించింది. టీడీపీ 3 ఏళ్ల పాలన దోపిడీ బాబు పేరుతో ఛార్జీషీట్ విడుదల చేసింది. చంద్రబాబు తన పేరును అబద్దాల నాయుడుగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ఇచ్చిన 600 హామీలో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. హైదరాబాద్ మెట్రో ప్రతిష్టాత్మక లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఏకంగా 3 రికార్డులను సాధించింది. నిర్మాణ దశలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రసార హక్కులను శ్రేయ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు అందించడం కూడా లింకాలో నమోదైంది. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ తో రవాణా శాఖ ఆదాయానికి గడ్డి కొడుతున్న ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గగన్ పహాడ్ లో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 20 ప్రైవేట్ బస్సులు సీజ్ చేశారు. మెదక్ జిల్లాలో అనుమతి లేకుండా తిరుగుతున్న 3 స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఫిట్నెస్ సరిగా లేని బస్సులు రోడ్డెక్కడానికి వీలేదని అధికారులు ప్రకటించారు. మియాపూర్ భూముల కుంభకోణం కేసులో నిందితులు పార్థసారథి శర్మలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సివిల్ కేసులో క్రిమినల్ నిబంధన ప్రకారం కేసులు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట దారగంగమ్మ ఆలయం చుట్టుపక్కల ఆక్రమణలో దేవాదాయశాఖ అధికారులు తొలగించారు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. సింగరేణిలో 2 రోజు కార్మికులు సమ్మె కొనసాగించారు. పలు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బొగ్గు బావుల వద్ద ఆందోళన చేస్తోన్న 25 మంది కార్మిక సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో అధికార నిర్లక్ష్యం మహిళ ప్రాణం తీసింది. శృంగవరపుకోట ఎస్టీ హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తున్న అనసూయ తలుపు తీస్తుండగా కరెంట్ షాక్ ఉండడంతో చనిపోయింది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. పెదగంట్యాడ మండలం హౌసింగ్ బోర్డు లో ఈ దారుణం వెలుగు చూసింది. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన కామాంధుడు రేప్ చేశాడు. కామాంధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఋతుపవనాలు అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడంతో విశాఖ కీకే లైన్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. తిరుమల ఏడుకొండల వాడి ఆర్జిత సేవల టికెట్లను టీటీడీఈఓ అనిల్ కుమార్ విడుదల చేశారు. సెప్టెంబర్ నెలకు గాను 44,896 టికెట్లను ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచారు. 1993 ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల కేసులో ప్రత్యేక టాడా కోర్టు తీర్పు వెలువరించింది. అబు సెలెం, ముస్తాఫా దోసా, తాహిల్ మార్చెంట్ సహా మరో 4 దోషులుగా నిర్ధారించింది. మొత్తం 64 ప్రాసిక్యూషన్ సాక్షులు, 48 డిఫెన్స్ సాక్షులను విచారించిన కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది బీజేపీ. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కలిశారు. ఎన్డీఏ తరఫున నిలబెట్టి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే ఉమ్మడి అభ్యర్థిపై సోనియా ఏ నిర్ణయం ప్రకటించలేదు. రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి కేంద్ర మంత్రులు ఎలాంటి పేర్లు తీసుకురాకుండా వచ్చారని, దీంతో విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కాంగ్రెస్ నేత ఆజాద్. 1-2 పేర్లతో తమ వద్దకు వస్తే వాటిపై చర్చించేవారమని చెప్పారు. నాగూర్లో ఘోరం జరిగింది. ఓ మహిళను పెద్ద పైపుతో 2 వ్యక్తులు విచక్షణారహితంగా చితకబాదారు. కాళ్లతోనూ తన్నారు. వయసు మీద పడినట్లు కనిపిస్తోన్న ఆ మహిళపై అందరూ చూస్తుండగానే ఈ అమానుషం జరిగింది. ఓ బస్ డ్రైవర్ అతివేగం నిండు ప్రాణం తీసింది. మరొకరు తీవ్ర గాయాలతో ఐసీయూలో పడేలా చేసింది. మైసూరులో జరిగిన రోడ్డు ప్రమాదం ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. అతివేగంతో బస్ నడుపుతున్న డ్రైవర్ ఓ స్కూటరిస్ట్ ను తప్పించబోయి వేరొక పక్క వస్తున్న బైక్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు. పాకిస్తాన్ లో ఓ వ్యక్తి ఏకంగా సింహంతో కలిసి వాహనంలో షికారుకెళ్తూ పోలీసులకు దొరికిపోయాడు. కరాచీకి చెందిన జువేద్ అనే వ్యక్తి సింహాన్ని పెంచుకుంటున్నాడు. కరీమాబాద్ ప్రాంతంలో సింహాన్ని వాహనం మీదకి ఎక్కించుకుని దాని పక్కనే అతను కూర్చొని షికారుకెళ్లాడు.
జార్ఖండ్ డైనమైట్ ధోని మైదానంలో హెలికాప్టర్ షాట్లు మెరుపు కీపింగ్ తో ఫ్యాన్స్ ను అలరిస్తుంటే అతడి గాలాల పట్టి పియానోపై స్వరాలు పలికిస్తోంది. పియానోను జివా ప్లే చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముద్దు ముద్దుగా పియానోను తనకు నచ్చినట్లు ప్లే చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కి చేరుకున్న టీమిండియాపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. సెహ్వాగ్, సచిన్ తదితరులు తమదైన స్థాయిలో కోహ్లీ సేనకు అభినందనలు తెలిపారు. ఆదివారం పాకిస్తాన్ తో జరగబోయే ఫైనల్ కి శుభాకాంక్షలు చెప్పారు.